చందు ఆధ్వర్యంలో గరంగా వైఎస్ఆర్ వర్ధంతి 150 మంది కార్మికులకు పండ్లను పంపిణీ. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ నాయకుడు మరియు పుల్లచంద్రారావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పుల్లచందు ఆధ్వర్యంలో తన కార్యాలయంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చందు మాట్లాడుతూ ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 11వ వర్ధంతిని పురస్కరించుకుని రిక్షా కార్మికులకు ఇతర కార్మికులకు పండ్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. మా ట్రస్ట్ తరపున గత 6 నెలల కాలంగా అనేక కార్యక్రమాలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆదేశాలతో చేపట్టడం జరిగిందని అన్నారు. వైఎస్ఆర్ బాటలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయాణం చేయడం ఎంతో ఆనందకరమైన విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు పుల్లా ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక వృద్ధాప్య పెన్షన్ వైఎస్ఆర్ పెన్షన్ అవనివ్వండి, అలాగే మన డ్వాక్రా మహిళలకు చేయూతం అవనివ్వండి, వైఎస్ఆర్ ఆసరా అవనివ్వండి, ఇవన్నీ కూడా ఆయన మడమ తిప్పని మాట తిప్పని నాయకుడిగా వైఎస్ రాజశేఖర్ తనయుడిగా ఈరోజు రాష్ట్రంలో ఏ విధమైన సంక్షోభంలో ఉన్నా సరే ఇవాళ ప్రజా సంక్షేమ ధ్యేయంగా పరిపాలిస్తూ సుమారుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రోజుకి 59,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల ద్వారా ఇవాళ ప్రజలకి పేద బలహీన వర్గాలకు అందించడం జరిగింది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనించాలి, ఇటువంటి నాయకత్వానికి మనం ఇటువంటి సమయంలో అందరం కూడా అండగా ఉండి మరి మనం రాబోయే కాలంలో కూడా మంచి కార్యక్రమాలు చేయించుకోవడంలో మనందరం కూడా చొరవ చూపించాలని తెలియజేసుకుంటూ గౌరవ మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారు కూడా నిత్యం కూడా ఈ కరోనా వైరస్ వచ్చిన కాడి నుంచి కూడా నిత్యం అధికారులతో నిత్యం పర్యవేక్షిస్తూ మనకు అండగా ఉండటం మన యొక్క భవిష్యత్తుని మంచిగా తీర్చిదిద్దడంలో ఆయన కూడా చాలా ఆదర్శప్రాయులుగా అందరికీ నిలబడుతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా మరి ఈరోజు వైఎస్ఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఈ పాల్గొన్నటువంటి పెద్దలందరూ కూడా మా పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఆ మహానేతకు జనహృదయ నేతకు ప్రత్యేకంగా ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది.